అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మరియు గాంధీజీ మరియు వివేకానంద స్వామి వారి గురించి ముగ్గురు గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, వీరు ముగ్గురు నీతిమంతులు గనుక వీరు స్వర్గానికి వెళ్తారు, అంటే పరలోక రాజ్యానికి వెళ్తారు బైబిల్ పరంగా అనేటువంటి విషయాన్ని, నీతిమంతులైతే గనుక వెళ్ళిపోతారు అన్నారండి. అంబేద్కర్ గారు గాని, గాంధీ మహాత్ములు గాని, లేకపోతే వివేకానందుల వారు గాని, వీళ్ళు నీతిమంతులా కాదా? ఖచ్చితంగా నీతిమంతులని చెప్తారు వాళ్ళు. ఎస్, నీతిమంతులే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అని అడుగుతారు. మంచి చేసిన వాడు ఎవరైనా దేవుని దగ్గరికే వెళ్తాడు, చెడు చేసిన వాడు దేవుని సన్నిధికి వెళ్ళడు. ఇది కామన్ పాయింట్. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు నమ్మలేదు కదా అంటే, ఆరోగ్యం గల వారికి ఆయన అక్కర్లేదని ఆయనే చెప్పాడు. సో కాబట్టి వాళ్ళు నీతిమంతులే అయితే ఖచ్చితంగా వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ వాళ్ళు స్వతహాగా నీతిమంతులు అయితే వాళ్ళకి ప్రభుత్వ పని లేదు. అది బైబిల్ ప్రకారంగా నీతిమంతుడా కాదన్నటువంటిది పరిశీలిస్తే, బైబిల్లో నీతిమంతుడు అనేటువంటి పదం వాడబడింది. యెహోవా యందు భయభక్తులు గలవారు నీతిమంతులు, దేవుడు లేడని చెప్పేవారు బుద్ధిహీనులు అనేటువంటి వాక్యం బైబిల్లో ఉంది. దేవుడు లేడనే వాళ్ళు బుద్ధిహీనులు అనేటువంటిది సామెత గ్రంథంలో ఉంటుందండి. కానీ బైబిల్లో నీతిమంతులు ఎవరంటే, అది అబ్రహాము దేవుడు దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడిన. ఇంకోటేంటి, పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరించారో దేవుడు ఒక్కడైనటువంటి ఆరాధించి ఆయన ఇచ్చినటువంటి విధులు ఆజ్ఞలను కట్టడం అనుసరించిన వారు ఎవరైతే ఉన్నారో వారే నీతిమంతులు అనబడతారన్నటువంటిది యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇంకా నీతి, మీ నీతి శాస్త్ర నీతి కంటే పరిశీలి నీతి కంటే అధికము కానియట్లు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. అంటే నీతి గురించి మాట్లాడుతూ నీతిమంతుల గురించి బైబిల్ యొక్క స్టడీ అనమాట అండి. ఈ వాక్యాన్ని ఒక్కసారి మీరు పరిశీలించండి. విజయప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్తున్నటువంటి అన్ని కూడా బైబిల్ వాక్య ప్రకారంగా ఏ విధంగానూ సరిపోవు. ఎందుకంటే మీ సొంత జ్ఞానమును ఆధారము చేసుకొనక, ఎందుకంటే అది మీ సొంత జ్ఞానము. గమ్ముని ఏదైనా అనుకుంటారేమో ఎదటి ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు అనుకుంటున్నారేమో, అలా అనుకోవద్దు. ఎందుకంటే బైబిల్కి మాత్రం ఎట్టి పరిస్థితులు ఏది ఆపాదించకండి. మీరు ఆధ్యాత్మిక బోధకులు కాబట్టి మీరు మామూలుగా మోటివేటర్లుగా తయారవ్వకండి. మోటివేట్ చేసేటప్పుడు ఆధ్యాత్మిక బోధనలు చేయకండి. ఆధ్యాత్మిక బోధకుడు ఒక మోటివేటర్ కాగలడు అంటే మోటివేటర్ కాగలడు. ఎలాంటి మోటివేటర్ కాగలడు? ఎలాంటి వివాదాస్పద విషయాల్లోకి మీరు రాకూడదు. అల్లాకు దువా చేస్తూ నేను ముగిస్తున్నాను.